ఉడమే పైన పండు వెన్నెల నింపగ వచ్చి తీవనాన్న. మీ అమ్మగారు రాముని సేవలో తరించి చరితార్థులయ్యారు. వారు నిత్యం ఈ అద్భుతమైన మూర్తిని కళ్ళారా చూస్తున్నారు, కళ్ళల్లో నింపుకుని వెళ్ళారు. ఈ సందర్భంలో మీ కళ సాకారం అవుతున్న ఈ క్షణంలో మీ మాతృమూర్తిని తలుచుకుంటే మీ కళ్ళల్లో ఉడమే పైన పండు వెన్నెల నింపగా వచ్చి తివనాన్న. ఒక రకంగా మేము అదృష్టవంతులు అని అనుకుంటాం. ఎందుకంటే సాధారణంగా పిల్లలు ఏదో మా బాగు చూడాలి, మాకేదో సంపాదించి పెట్టాలి అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఇది ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి ఆ తల్లి ఆచార్యుల సేవలో నువ్వు ఉండాలి, వారి కళలని నిజం చేయాలి, ధర్మాన్ని తీసుకువెళ్ళాలి లోకంలోకి, సంప్రదాయ సేవలో ఎప్పుడు ఉండాలి. సో ఇదే వారు ఎప్పుడు కూడా కోరుకునేవారు. వారు అలాగే ఉండాలని ఎప్పుడు బోధించేవారు కూడా ఎప్పుడు.